పైనాపిల్ రసం చూడటానికి ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట చూడటానికి ఎంత బాగుందో అంతే బాగుంటుంది పైనాపిల్ మొక్క మీకు ఎంత కావాలో అంత మొక్క తీసుకుని కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఇవన్నీ రోట్లో వేసి కచ్చాపచ్చాకగా దంచేసి ఒక నాలుగంటే నాలుగు వెల్లుల్లిపాయలని వేసేసి అవి కూడా జస్ట్ అలా క్రష్ చేసుకున్నట్టుగా అనమాట రెండు మూడు సార్లు దంచేసేసి పక్కన పెట్టేసుకొని పైనాపిల్ని తియ్యగా పులుపు మధ్యస్థంగా ఉన్నది తీసుకోండి ఎంత అంత తీసుకుని ఒక పెద్ద టమాటా కానీ చిన్న టమాటాలు రెండు కానీ ఇలా వేసేసి మొత్తంగా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో మనం రసం పెట్టి ఏది గిన్నె పెడతామో ఆ గిన్నెలో ఇది వేసేసుకుని కొంచెం పులుపు ఆల్రెడీ పైనాపిల్లో పులుపు ఉంటుంది చింతపండు రసం కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసేయాలి నీళ్లు పోస్తున్నాను నీళ్లు ఎన్ని కావాలో మీకు ఎంత పాల్సరం కావాలో అంత వేసుకుని ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పు అనమాట పైనాపిల్ మాత్రం అయితే తీగా ఉంటుంది మన దేశవాళిదైతే బాగుంటుంది పులుపు తీపి కలయికతో బాగుంటుంది కొంచెం మరిగిన తర్వాత మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచిన పొడి అంతా వేసేసి కొంచెం బెల్లం ఆల్రెడీ పైనాపిల్లో తీపి ఉంటుంది అయినా సరే కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట అది మీ ఇష్టం పచ్చి కొబ్బరి తురుము ఇలా వేసేసి ఒక రెండు మూడు పొంగులు అలా రానిచ్చేసేస్తే మరిగిపోద్ది మరిగిపోయిన తర్వాత ఇంకా పోపు పోపుకి ఏంటంటే పూర్తిగా నేను వేసుకున్న బాగానే ఉంటుంది అది ఇది రెండు కలిపినా బాగానే ఉంటుంది కొంచెం మెంతులు మెంతులు వేగిపోయిన తర్వాత మిగతా పోపు దినుసులు అన్నీ వేసి అవన్నీ ఏగిపోయిన తర్వాత కరివేపాకు ఇంగువ ఇంగువ వేసుకుంటేనే ఏ రసమైనా బాగుంటుందండి నేను ప్రతిసారి చెప్తాను అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి ఇలా అంతా పోపు అంతా అయిపోయిన తర్వాత ఈ మరిగిపోయిన రసంలో వేసేసుకోండి అంతే భలే తీయ పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది పైనాపిల్ రసం ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిలో ఒక ఆమ్లెట్ అప్పడాలు వడియాలు లాంటివి సైడ్ డిష్గా పెట్టుకుంటే భలే బాగుంటుంది వేడివేడి అన్నంలో వేడివేడి రసం